హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ముద్రగడకు జగన్ బంపర్ ఆఫర్ వైసీపీలోకి ఎంట్రీ ఖాయమే వచ్చే ఎన్నికలకు ఏపీలో అధికార వైసీపీ ముందస్తు వ్యూహాలు సిద్ధం చేస్తోంది అందులో భాగంగా సామాజిక లెక్కలపై సీఎం జగన్ ఫోకస్ పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ పార్టీ గెలుపుకు కలిసి వచ్చింది ఇక అధికారంలోకి వచ్చిన సమయం నుంచి కేబినెట్ మొదలు పార్టీ పదవుల వరకు అన్నింటి సామాజిక సమీకరణాలు అమలు చేస్తున్నారు ఇక ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మరోసారి టీడీపీతో జతగడతారని వైసీపీ విశ్వసిస్తోంది ఇప్పటి వరకు పవన్ చేస్తున్న రాజకీయ వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి దీంతో గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచిన కాపు ఓటింగ్ ఈసారి కొంతమేర పవన్ కు మద్దతుగా నిలిచే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి అందున కాపు వర్గం ప్రధానంగా ప్రభావితం చేసే గోదావరి జిల్లాలో పరిస్థితులపై సర్వేల ద్వారా సీఎం జగన్ ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కాపు ఓట్లను హోల్సేల్ గా చంద్రబాబుకు అమ్మేసేందుకు సిద్ధమయ్యారంటూ వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు దీంతో పాటుగా కాపు ఓటింగ్ తమ నుంచి చేదారకుండా కాపాడుకునేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగా దశాబ్దాల కాలంగా కాపు ఉద్యమ నేతగా ఉన్న ముద్రగడ పద్మనాభంతో వైసీపీ ముఖ్య నేతలు చర్చలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం రెండు వేల పద్నాలుగు కాలంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేతగా రాజకీయం వేడిపించారు చంద్రబాబు తనను అరెస్ట్ చేయించడం పైన ముద్రగడ ఆగ్రహంతో ఉన్నారు అయితే జగన్ సీఎం అయిన తర్వాత ముద్రగడ కొన్ని అంశాలపైన లేఖలు రాయడం మినహా ప్రభుత్వం పైన ఎలాంటి విమర్శలు చేయలేదు అదే సమయంలో రాజకీయంగా మౌనంగా ఉంటున్నారు గతంలో సుదీర్ఘకాలం కాలం చట్టసభలకు పనిచేసిన ముద్రగడను వైసీపీ నేతలు పార్టీలోకి ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది అయితే అందుకు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం కానీ ముద్రగడ కుటుంబం నుంచి ఆయన కుమారుడికి వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధమైందని తూర్పుగోదావరి జిల్లాలో ప్రచారం సాగుతోంది ముద్రగడతో సన్నిహిత సంబంధాలు ఉన్న తూర్పుగోదావరి వైసీపీ నేతలు ఈ చేతులు సేయగా ఒక అంగీకారానికి వచ్చినట్లుగా చెబుతున్నారు ముద్రగడ కుమారుడి పార్టీలో చేరితే ప్రతిపాదన స్థానం కేటాయించేలా ప్రతిపాదన చేసినట్లుగా సమాచారం దీని ద్వారా ముద్రగడ మద్దతు వైసీపీకి ఉండేలా ఆ జిల్లా నేతలు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు దీని ద్వారా పవన్ కళ్యాణ్ కారణంగా ఏదైనా పార్టీ ఓటు బ్యాంకు నష్టం జరిగితే అది ముద్రగడ కుటుంబ మద్దతు ద్వారా భర్తీ చేసుకునే అవకాశం ఉంటుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి ఉభయ గోదావరి జిల్లాల్లో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు ప్రభుత్వం పట్ల ప్రజాభిప్రాయం సేకరణ విషయంలో వైసీపీ అధినాయకత్వం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది నివేదికల ఆధారంగా అవసరమైన నిర్ణయాలు పార్టీలో చేరికలు ఉండేలాగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది దీంతో గోదావరి జిల్లాల కేంద్రంగా రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చేసుకునే అవకాశం కనిపిస్తోంది